మహాగుణుడవు, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు వందనములు స్తుతులు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా ఇంతవరకు మీ పాటలతోనూ మీ కుమారుల మంచి మాటలతోనూ తండ్రి ఆరాధనను జరిగిస్తున్నందులకు మీకు వందనాలు. ఏ ఎన్నిక ఏ యోగ్యత లేని వారమేనాయనా, మా బ్రతుకులు మా జీవితాలు ఒక్కసారి మేము ఆలోచించుకుంటుంటే తండ్రి, మేము ఏ పార్టీ వాళ్ళోనైనా ఏ విధమైన యోగ్యత లేని వారము తండ్రి, మమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటున్నారో, మమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారో నాయన, ఏ లక్షణాలు మాలో మీరు చూడాలని కోరుకుంటున్నారో, మీ ప్రేమకు నాయన ఏమిచ్చినా మా రుణం మేము తెచ్చుకోలేము, మీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించండి. నా యందు మీరుండి మాట్లాడమని మా హృదయములు తెరవండి, మా మనోనేత్రములు వెలిగించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృప మనందరి మీద ఉంటుందని గమనించాలి. ఈ సమయంలో కూలిపోతున్న క్రైస్తవుల పునాది, కూలిపోతున్న క్రైస్తవుల పునాది అనే సంగతిని గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలారా, ఆయన ఎంత గొప్పవాడు అంటే, ఆయన ఉన్నది సమీపింపరాని తేజస్సు అని పౌలు గారు తిమోతి పత్రికలో మనకు తెలియపరుస్తున్నారు. దేవుడు ఉన్న స్థితి సమీపింపరాని తేజస్సు అంటే, ఆయన మన దగ్గరకు రాలేని తేజస్సు గలవాడైన అలాంటి దేవుడు మనకు చాలా దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. ఒక మాట చూసి మనం ముందుకు వెళదాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనంలో 27వ వచనం 26-27 చదువుదాం. అపోస్తలుల కార్యములో 17వ అధ్యాయం 26-27 రెండు కలిసి ఉన్నాయి చూడండి. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కొనుగుందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఈ పదాన్ని ఇప్పుడు చూడండి, ఈ పదం చూస్తుంటే ఎంత వేదన కలుగుతుందో. ఆయనకున్న ప్రేమ చూడండి ఏమంటున్నాడో, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. బా, సమీపింపరాని రాకూడని ఓ స్థితిలో ఉన్న దేవుడు సమీపంగా ఉండాలని ఆశపడుతున్నాడంట. దూరంగా ఉండాలనుకోవటం లేదండి ఆయన, మనకు దగ్గరగా ఉండాలని అనుకుంటున్నాడే తప్ప దూరంగా ఉండలేకపోతున్నాడు. తెలుసా, దూరంగా ఉండలేకపోతున్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మనకు సమీపంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ మనమే ఎందుకో దూరంగా వెళ్ళిపోతున్నామండి దేవుడికి. మనమే చాలా దూరం వెళ్ళిపోతున్నాం దేవునికి. దేవుని పిల్లలారా,
ఒక తండ్రిగా పిల్లలు వారికి దూరం అయితే ఆ బాధ మనం వర్ణించలేం. ఎంతో బాధ, ఎంతో బాధ. మనకిష్టమవుతున్న వాళ్ళు ఎవరన్నా దూరం అవుతుంటే ఆ బాధ వర్ణించటం చాలా కష్టంగా ఉంటుంది ప్రియ దేవుని పిల్లలారా. దేవునికి ఎంతో ఇష్టమైన మనం ఆయన దగ్గరకు వస్తుంటే మనం దూరంగా వెళ్ళిపోతున్న ఈ పరిస్థితులు చూసారా ఎలా ఉంటున్నాయో. అందుకే మన జీవితాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కీర్తనకారుడు మాట్లాడుతున్న మాటను ఇప్పుడు చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి సందర్భంలోనికి వెళుతున్నాను, జాగ్రత్తగా గమనించండి, మనసు పెట్టి వినండి. 11వ అధ్యాయం కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఏం చేయగలరు? మనం ఎన్నో కట్టడాలు చూస్తూ ఉంటాం, పొడవాటి కట్టడాలు, ఎత్తైన కట్టడాలు, అందమైన నిర్మాణాలు, స్టాండర్డ్గా స్థిరముగా నిలబడి ఉంటూ ఉండడం చూస్తూ ఉంటాం మనం. అలా అవి ఎందుకున్నాయో తెలుసా? పునాది బాగుంది ప్రిల్లరా, మంచి పునాది ఉంది దానికి. దావీదు గారి ద్వారా దేవుడు చెబుతున్న ఈ మాట ఎంత అవసరం, ఎంత ఆలోచనాత్మకమైనది. పునాదులు పాడైపోతుంటే నీతిమంతులు ఏమి చేయగలరు? ఏమండి, ఏం పాడైపోతున్నాయి? పునాదులు. ఒక ఇల్లు దేని మీద బేస్ అయి ఉంటుంది? పునాది మీద. పునాదుల మీద ఎన్ని అంతస్తులైనా నిలబడగలవు, మరి పునాది పాడైపోతే? ఎన్నో అంతస్తులు కడితే ఏమవుతుంది చెప్పండి? కూలిపోతుంది, కూలిపోతుంది ప్రియులారా. ఒక 1 కోటి రూపాయలు వ్యయంతో ఒక ఎన్నో అంతస్తులు మనం నిర్మించినా పునాది పాడైపోతే మన ధనము, మన కష్టము, మన ప్రయాసము అంతా వ్యర్థమైపోతుంది దేవుని పిల్లలారా. అందుకే ఈరోజు నీతిమంతులు ఏమన్నా చేయగలరా పునాదులు పోతుంటే? ఎక్కడ పునాదులు వేసుకోవాలో క్రైస్తవులకు అర్థం కావటం లేదు ప్రియులారా, అర్థం కావటం లేదు. ఎందుకంటే ఏదో చేద్దాము అనుకుంటాం, ఏమీ చెయ్యలేము చివరికి. ఎక్కడో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అనుకుంటాం, ఎక్కడికి వెళ్లకుండా కుప్పకూలిపోయే పరిస్థితుల్లో ఉంటాం. ఎందుకో తెలుసా? అదే అంటున్నాడు, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? నీతిమంతులే, ప్రార్థనా పరులే, ఉపవాసాలు చేసేవారే, దశమభాగాలు ఇచ్చేవారే, దేవుడంటే ప్రేమ కలిగిన వారే. కానీ ఏవ లాభం? పునాది పాడైపోయింది. ఈరోజు ఇక్కడున్న మీరందరూ మీ పునాదులు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవలసిన సమయం వచ్చింది. మీ జీవితపు పునాదులు సరి అయిన స్టాండర్డ్ వేసుకోకపోతే ఎన్నో కార్యక్రమాలు చేసినా, ఎన్నో ప్రార్థనలు మీరు చేసినా, ఎంతో ఎత్తుకి వెళ్ళిపోదామని అనుకుంటున్నా, ఏదేదో చెయ్యాలి అని మనం అనుకుంటున్నా, మనం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మనం ఉండిపోవాలి ప్రియ దేవుని పిల్లలారా. ఆలోచించండి బాగా మీరు. అందుకే ఎలాంటి పరిస్థితులు వస్తాయి అంటే కొన్ని విపత్తులు వస్తాయి, మన ఇంటిని కూలగొట్టే విపత్తులు వస్తాయి మన మీదకి. వస్తాయా? వాన వస్తుందట, సమస్యలు వస్తున్నాయి. వాన వస్తుందట, వరద వస్తుందట, గాలి వీచి ఆ ఇంటిని బలముగా కొడుతుందట. ఏమి శోధనలండి బాబు. మత్తయి సువార్తలో ప్రభువు వారు మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని చూడండి ఒకసారి.
ఇద్దరు వాక్యాన్ని వింటున్నారట ఇద్దరు. అంటే ప్రపంచవ్యాప్తముగా రెండు రకాల ప్రజలను మనం అనుకోవాలి. ఇద్దరు అంటే ఎవరో ఇద్దరు అనుకోకండి, ఆ ఇద్దరులో మనమే ఉంటాం, మనమే ఉంటాం, మనందరం ఉంటాం. దేవుని వాక్యాలు వింటున్నప్పుడు లోపలికి వెళ్ళనివ్వండి ప్రియమైన దేవుని పిల్లలారా, లోపలికి గుండెల్లోకి వెళ్ళనివ్వండి. దాన్ని మెడిసిన్ వెళ్ళి అది పనిచేస్తున్నట్టుగా లోపల వాక్యం మనలో పనిచేస్తుంది, పనిచేస్తుంది, పని చేయనివ్వండి. వెళ్ళనివ్వండి లోపలికి, వెళ్ళనివ్వండి వాక్యాన్ని, వెళ్ళనివ్వండి. చెవులు దగ్గరకు వచ్చి రాలిపోయేలాగా ఉండనివ్వకండి, ఉండనివ్వకండి. మత్తయి సువార్త 7:24 నుండి, మత్తయి సువార్త 7:24 నుండి, కాబట్టి ఈ నా మాటలు విని, ఎవరి మాటలు? 24 నుండి, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును, బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. యేసువారు అంటున్న మాట, నా మాటలు ఎవరైతే వింటున్నారో వారు వాటి ప్రకారంగా చేస్తున్నారో మీరు ఎలాంటి తెలుసా? బండ మీద తన ఇల్లు కట్టుకున్నవారు మీరు, బండ మీద వేసుకుంటున్నారు మీరు పునాది. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, సమస్యలు వస్తున్నాయి. దానికి మంచి పునాది వేసినా దాని మీదకి సమస్యలు వస్తున్నాయి. ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. భలే వేసాడు కదండి పునాది, మంచి పునాది వేసేసాడండి. అది కూలది, అది బండ మీద వేయబడింది పునాది. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు, ఎవరైనా ఈయనెవరో, నా మాటలు విని వాటి చెప్పున చేయని చేయని ప్రతివాడు, అంటే రెండు రకాలుగా యేసువారి మాటలు వింటున్నారా? వింటున్నారు. ఒకటి, ఆయన మాటలు విని బండ మీద పునాది వేసుకుంటున్నవారు. రెండు, అదే ప్రసంగాలు విని ఇసుక మీద పునాదులు వేసుకుంటున్నవారు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కోలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. చూసారా, రెండు ఏళ్లకు కూడా సమస్యలు, ఒకే సమస్యలు వచ్చాయి. ఒకరి ఇల్లు కూలిపోలేదు, ఒకరి ఇల్లు కూలిపోతుంది. చూసారా, వాక్యాలు వింటున్న మీరు లేదా మనమందరం, మీ పునాది దేని మీద పడుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ జీవితపు పునాది వాక్యం మీద పడుతుందా? వాక్యం మీద పడుతుందా? ఇది పరిశీలించాలి మనం. చూసారా, ఎంతో ఖర్చు పెట్టారంట, ఎంతో ప్రయాసపడ్డారంట, ఎన్నో చేశారట, మంచివాడే, నీతిమంతుడే, పనులు చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఉపవాసాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ ఏమి లాభం? పునాది పాడైపోయింది ప్రియులారా, పునాది పాడైపోయింది. ఇప్పుడు ఎలా మన జీవితాలను ఎలా కాపాడుకోవాలి ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలా చాలా భయం వేస్తుంది తెలుసా, వాక్యాలు చదువుతున్నప్పుడు భయంకరమైన పరిస్థితులు కళ్ళారా చూస్తున్నాం మనం. భయంకరమైన మనస్తత్వాలు కలిగిన వారును వార్తాపత్రికల్లో మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. ఇన్ని భయంకరమైన సంఘటనలు, విపత్తులు వచ్చి మరణిస్తున్నా కానండి. చిన్నపిల్లని కిడ్నాప్ చేశారు, చూసారా? దీక్షిత్ అన్న కుర్రోని ఏం చేశారు? కిడ్నాప్ చేసి మెడన్నులు మీ చంపేసి పెట్రోల్ పోసి అంటించేశారు. 45 లక్షలు ఇవ్వండి అని డిమాండ్ చేశారు. ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ అప్పులు చేసి ఆ డబ్బులు సిద్ధపరిచి నా బిడ్డను ఇవ్వండి, డబ్బులు ఇదిగో తీసుకోండి అంటుంటే ఏమిస్తున్నారు ఇంకా? దేవుని పిల్లలారా, చాలా భయంకరంగా మారిపోయింది లోకం. మనం జాగ్రత్తగా ఉండాలి. వాక్యం మీద పునాదులు వేసుకోవాలి. చిన్నదానికి కానిదానికి పడిపోతున్న పునాది అనేది, పడిపోతుందని భక్తి,
పడిపోతుందా? ఇసుక మీద కంటే అన్యాయమైన గాలిలో వేసేసవుతున్నది నువ్వు. చీటికి మాటికి లోకంలోకి వెళ్ళిపోవాలనిపిస్తుందా? చీటికి మాటికి దేవుణ్ణి వదిలేయాలనిపిస్తుందా? నీ పునాది ఇసుక మీద పడిపోయిందయ్యా నీ పునాది. నువ్వెన్ని మాటలు వింటే ఏంటి ప్రయోజనం? నువ్వెన్ని దేవుని పనులు చేస్తే ఏంటి లాభం? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బైబిల్ చదువుతుంటే ఎంత బాధ గుండెల్లో కలిగిందంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక వ్యక్తి అండి, ఎవరు చరిత్రలో కట్టని ఒక నిర్మాణాన్ని కట్టిన ఒక వ్యక్తి అండి, బంగారపు దేవాలయాన్ని కట్టి ఇచ్చిన మహానుభవుడు సొలొమోన్. ఎంత గొప్పవాడు తెలుసా? మహాజ్ఞాని సొలొమోన్ గారు. ఎన్నో సన్మానాలు ఆయనకి, ఎన్నో సత్కారాలు ఆయనకి, ఎన్నో పొగడ్తలు ఆయనకి. ఏమండి, ప్రపంచంలో ఉన్న దేశాలు ఆశ్చర్యపోయేవి ఆయన జ్ఞానాన్ని బట్టి. అంత గొప్పవాడు ఏమండి, ఎందరో ప్రపంచంలో ఉన్న రాణులు ఆయనను చూడాలనుకున్నారు తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? ఆయన చూడాలనుకున్నారు. కనిపించే ప్రతి దాని మీద కూడా ఆయన దేవుని మాట, ఆయన సామెతలు చెప్పగలిగాడు. ప్రతి దానిని గురించి వ్రాసేశాడు ఆయన. అంత జ్ఞానవంతుడు సొలొమోను గారు, అంత జ్ఞానవంతుడు. కానీ ఏం లాభం ప్రియులారా? పునాది పాడైపోయింది అతంది. ఏమి లాభం? ఎన్నో బహుమానాలు అందుకుంటే ఏమి లాభం? ఎంతో పొగడ్తలు పొందుకుంటే ఏం ప్రయోజనం? ఎన్నో సన్మానాలు అందుకుంటే ఏమి లాభం? నీకెంతో పరిస్థితులు బాగుంటే ఏంటి ప్రయోజనం? నీ పునాది దేవుణ్ణి పోగొట్టుకున్న నీ జీవితం ఎన్నుంటే ఏం ప్రయోజనం? చెప్పు. దేవుడే లేని నీ బ్రతుకు ఏముంటే నీ బ్రతుకు బాగుంటుందో ఒకసారి ఆలోచించు. వాక్యాలు వింటున్నా ఏమండి, చాలామంది జీవితాలు వారు అనుకున్న ఆలోచనలతోనే ఉంటున్నారు తప్ప వాక్యానికి తగ్గట్టుగా వారి బ్రతుకులు నడిపించుకోవటం లేదు. నేను చూస్తున్నాను చాలామందిని బయట. వారి స్థాయిని తగ్గించుకోవడానికి ఇష్టపడడం లేదు, వారిని తగ్గించుకోవడానికి వారికి మనసు రావటం లేదు. ప్రపంచాలను కలిగించిన ప్రభు అయిన యేసువారే శిష్యుల కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు తెలుసా? కాళ్ళు పట్టుకుని చూపిస్తున్నాడు, ప్లీజ్ పరలోకానికి వెళ్ళాలని కాళ్ళు పట్టుకుంటున్నాడండి. ఓ మాదిరి చూపిస్తున్నాడు సమాజానికి, మాదిరి. దేవుని పిల్లలారా, నాకు అర్థమవుతుంది ఏంటంటే, నిజంగా పరలోకానికి వెళ్ళే లక్షణాలు మనలో ఉంటే ఖచ్చితంగా ప్రతి మాటకి దేవుడంటే ప్రేమ కలుగుతుందండి. సొలొమోను గారు ఎక్కువగా చెబుతూ ఉంటాడు, జ్ఞానము కలిగిన వాడికి జ్ఞానోపదేశము చేస్తే వాడు పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడంట, అదే బుద్ధిహీనుడికి మనం సలహా ఇస్తే మన మీద పగ ద్వేషం పెంచుకుంటాడట. మనం ఎవరికి సలహాలు ఇవ్వాలో ఇవ్వకూడదో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వికటించేస్తూ ఉంటాయి సలహాలు ఒక్కొక్కసారి మనవి. దేవుని పిల్లలరా, ఇంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధి చెందిన నిర్మాణాన్ని నిర్మించిన సొలొమోను రాణులే ఆయనను చూడడానికి ముందుకొచ్చారే, జ్ఞానులే క్యూ కట్టారు సొలొమోను గారిని చూడాలని. అలాంటి మేధావిగా ఉన్న అతని జీవితము ఏమైపోయిందో తెలిసే ప్రియులారా? ఎప్పుడు కూడానండి ప్రారంభం బాగుంటుంది మనకి. ఎప్పుడు కూడా చాలా భక్తిగా ఉంటాం, ప్రారంభం చాలా బాగుంటుంది, కానీ రాను ఏమవుతుంటుంది? అది ఏమవుతుంటుంది? ముగింపులోకి వస్తున్నప్పటికీ ఏమవుతుందంటే భక్తి ఏమైపోతుందో, భయం ఏమైపోతుందో తెలియదు ప్రియులారా. తెలియదు ఏమైపోతుందో. ఏమండి, నిజంగా ముగింపులోకి వచ్చే పరిస్థితుల్లోనే చాలా భక్తి రావాలి మనకి. తెలిసే మీకు, మరణానికి దగ్గరయ్యే కొద్దీ మనకి భక్తి పెరిగిపోతూ ఉండాలి, ఆయుష్ తరుగుతూ ఉంటుంది. నీకు భక్తి పెరుగుతూ ఉండాలి, నీకు భక్తి పెరుగుతూ ఉండాలి. కానీ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అవునా? ఏమండి, ఎంతమంది మనలో మన మాట, మనమందరం ఒక కన్న తండ్రి దేవుని కుటుంబం, సంఘం అంటే దేవుని కుటుంబం. వాక్యం మీద పునాది వేసుకుంటున్నారు, ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీ జీవితపు పునాది ఎక్కడ పడిందో ఒకసారి ఆలోచించుకోండి. మీ జీవితపు పునాది దేని మీద పడిందో ఒక్కసారి పరిశీలించుకోండి. దేవుని పిల్లలారా, సొలొమోను గారిని చూస్తుంటేనండి
నిజంగా ఎంత బాధ కలుగుతుందో దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము అందరూ చూడండి అమ్మా, అందరూ తీయండి, బైబిల్ తీయండి. ఒకవేళ మీకు తీయడం రాకపోతుంది అనుకోండి, పక్కోళ్ళ చేతన్నా చూసైనా అది మీరు తీసేయడానికి ప్రయత్నించండి. మీరు చదవాలి, సూటిగా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో అన్నది మీకు అర్థమవ్వాలి, మీకు అర్థమవ్వాలి. ఏదో వచ్చాము, ఏదో విన్నాము, వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా మనం ఉండకూడదండి. దయచేసి వాక్యాన్ని లోపలకు వెళ్ళనివ్వండి ప్రియ దేవుని పిల్లలారా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అంటున్నారు చూడండి ప్రియులారా. అండి, వృద్ధాప్యంలో పాడైపోయాడా సొలొమోను గారు? యవన దశలోనే పాడైపోయాడా? ఎప్పుడు పాడైపోయాడండి? వృద్ధాప్యంలో పాడైపోయాడా, యవనంలోనే పాడైపోయాడా? ఏమండి చెప్పండి, వృద్ధాప్యంలోనే పాడైపోయాడా? చూద్దాం చూద్దాం చూడండి ప్రియులారా. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలే, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఎంత బాధాకరమైన సందర్భం అండి ఇది. తండ్రి అయిన దేవుని దగ్గర అతని హృదయము యథార్థముగా యథార్థంగా లేకపోయిందంట. అతని హృదయం అతని పునాది కూలిపోతుంది ప్రియులారా. 11వ వచనం చూడండి, 10వ వచనం, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. ఏమని ఆజ్ఞాపించబడింది? ముందుగానే ఏమని దేవుడు పునాది వేశాడు వాళ్ళకి? నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను, సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఎంత ఎంత బా గుండె పగిలిపోయే సందర్భం అండి ఇది. చెప్పాడంట నాయన, ఇతర దేవతల వైపు నీ హృదయాన్ని మళ్ళించుకోవద్దు నాయన, వద్దు నాయన, వద్దు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వాడవు, జ్ఞానవంతుడవు, గొప్పవాడివి, గొప్పవాడివి అని చెప్పినా, ఇంత దేవుడు చెప్పినా కానీ ఏమైపోయాడంట, సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను, తొలగిపోయెను, దేవుని యొద్ద నుండి తొలగిపోయెను. అతని పునాది పాడైపోతుంది చూడండి. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గై కొనకపోగా యెహోవా అతని మీద కోపగించి. చూసారా ఏమంటున్నాడు? కోపగించి ఏం చేశాడు? సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడం నీవు అను ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. నీ హృదయం సరిగా లేదు నాయన, నీ జీవితపు పునాది నా మాటల మీద లేదు. ఏమండి ఆజ్ఞలు ఎన్నండి, ఎన్ని ఆజ్ఞలు ఎన్ని? అదేనా దేవుడు మొత్తం ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎన్నో తెలిసాయండి? మొత్తం 613 ఉన్నాయి మనం చేయాల్సినవి ఆజ్ఞలు. ఇందులో అండి వీటిని ఏం చేయమంటున్నాడు? ఈ ఆజ్ఞలు పాటిస్తూ మహారాజులుగా ఉండేవారికి కొన్ని ప్రత్యేకమైన మాటలు చెప్పాడు దేవుడు, క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు వాళ్ళకి. ఎవరికి? రాజులుగా ఉండేవారికి. సొలొమోను కానివ్వండి, సౌలుకు కానివ్వండి, దావీదు కానివ్వండి, ఎవరైనా సరే రాజులుగా ఉండేవారికి కొన్ని అర్హతలు ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. దేవుని పిల్లలారా, ఒకసారి మనం వాటిని చూద్దాం, మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం. అందరూ తీస్తున్నారా? చూడండి ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందును
అనుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని, నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని ఆవశ్యకముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. ఇప్పుడు దేవుడు నియమించిన వారిని మాత్రమే రాజుగా నియమించాలి. ఎవరిని పెడతా రాజుగా చేసే కుదరదు ఇక్కడ. ఎవరిని పెడితే వాళ్ళని రాజుగా చేయకూడదు. దేవుడు ఏర్పరిచేవారిని మహారాజును చెయ్యాలి. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. ఇవన్నీ జాగ్రత్తలేనా? మహారాజుగా ఉండేవారికి ఉండాల్సిన అర్హతల గురించి క్వాలిఫికేషన్సేనా? రైట్. ఎవరిని నియమించకూడదట? దేవుడే నియమించాలి. అన్యుడైన వానిని నియమించకూడదు. నెక్స్ట్, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏం చేయకూడదు? రాజుగా ఉండేవాడు ఏం చేయకూడదట? ఏమి సంపాదించకూడదు? ఎక్కువగా గుర్రములను విస్తారంగా సంపాదించకూడదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. చెప్తున్నాడు, ఎంత జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇది ఇలాగే ఉంచితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఇలాగే ఉంచితే సొలొమోను గారు చేశాడా దీనిని? దేవుని మాటల మీద పునాది వేసుకున్నాడా? వేసుకున్నాడా? లేదు. ఇంతకే దేవుడు చెప్పింది ఏమీ చేయట్లేదు. ఈయన ఏమీ చేయట్లేదు. మరి నువ్వు నీతిమంతుడు ఎలా అవుతావు? ఎలా అవుతావు? నీ పునాది బాగోలేదు. ఇలాగే ఉంచండి, ద్వితీయ ప్రదేశ కాండం ఇలాగే ఉంచండి. మొదటి రాజుల గ్రంథం 10:28. మొదటి రాజుల గ్రంథము 10:28. సొలొమోనునకు ఉండు గుర్రములు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడట? దేవుడు ఏం చెప్పాడు? అసలు ఐగుప్తుకే వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడి నుంచే అది లోకం లాంటిది, అది కానానుకు నడిపించాడు, సంఘం లాంటిది ఇది. ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? మళ్ళీ లోకంలోకి వెళ్ళొద్దు, ఐగుప్తులోకి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఎక్కడి నుంచి రప్పిస్తున్నాడు సొలొమోను గారు? ఏంటండి ఆ పొగరు? ఏంటండి ఆయనకి? నాకు అర్థమవదు. ఏంటి కొంచెం పేరు రాగానేనండి నా అంత గొప్పవాడు లేడు అనే పరిస్థితి వచ్చేస్తుంటా తెలుసా మనుషులకి ఎప్పుడైనా? మీరు తెలుసా? అప్పుడే జాగ్రత్తగా ఉండాలండి మనం. అప్పుడే సరిగ్గా గురి చూసి 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 ఒకే ఒక్క దెబ్బ కొడుతుంది, అది సాతాను కొడుతుంది. మనల్ని ఎవరన్నా కొంచెం పొగిడారంటే మనం అనుకున్నా అంత గొప్పవాడు లేడు అనిపిస్తూ ఉంటుంది మన కదా. అనిపిస్తుంది? అనిపించదా? నువ్వు చాలా బాగా వాక్యం చెప్పవనగానే కుమ్మరి వచ్చేస్తుంటే మనకి, నువ్వు చాలా బాగా పాడవనగానే ఇంకా మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలా వీలైపోతూ ఉంటాం మనం. కొంచెం దేవు ఏదన్నా పని చేసామనుకోండి, ఆయి బాబు నా అంత గొప్పోళ్ళు లేడు అనుకుంటాం మనం. ఏంటండి ఇది? పునాది కూలిపోతుందని ఇది, నీ పునాది కూలిపోతుంది. సొలొమోను గారు ఏం చేశాడంటే, చదవండి చదవండి మొదటి రాజుల గ్రంథం 10:28 చదవండి. సొలొమోను నాకు ఉండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజవర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. ఎలా రప్పించుకుంటారు? ఒకటి రెండు కాదు. ఏమండి సొలొమోను గారి గుర్రాలు ఎందుకండి? అన్ని గుర్రాలు ఎందుకు? పోను అలాగని ఏమన్నా యుద్ధాలు ఏమన్నా చేస్తున్నాడు ఈయన? యుద్ధాలు ఏమన్నా సొలొమోను గారు చూశారు మీరు అతని జీవితం ఉన్నాయా ఏమన్నా? ఎందుకు యుద్ధాలు లేవు అతనికి? అప్పటికి మొత్తం దేవుడు లేపేశాడు సైలెంట్, నిశ్శబ్దం, నిశ్శబ్దమైన వాతావరణం ఇచ్చాడు దేవుడు. మరి గుర్రాలు లేవు నీకు, నీకు యుద్ధాలు లేవు, నీకు గుర్రాలు ఎందుకు, నీకు రథాలు ఎందుకు, నీకు కత్తులు ఎందుకు, ఎందుకు గుంపులు గుంపులుగా వీటిని రప్పించుకుంటున్నాడు? చదవండి. వారు ఐగుప్తులో నుండి
కొని తెచ్చిన రథము ఒకటింటికి 600 తొలముల వెండియు, గుర్రము ఒకటింటికి 150 తొలముల వెండిని ఇచ్చిరి. ఏమండి అసలు ఐగుప్తుకే ఎవరిని పంపించొద్దు అంటే, ఐగుప్తు దేశంలో గుర్రాలకు ప్రసిద్ధి, ఫేమస్, అక్కడ బలమైనటువంటి గుర్రాలన్నమాట. ఆ గుర్రాలను రప్పించుకుంటున్నాడు, తన దగ్గర ఉన్న వారిని పంపిస్తున్నాడు, ఐగుప్తు దేశానికి పంపిస్తున్నాడు. ఒక మహారాజుగా దేవుడు నీకేం చెప్పాడు, నీకేం చెప్పాడు? నీకు దేవుని మాట మీద పునాది లేదేంటి? పునాది లేదేంటి? పునాది లేదేంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, సొలోమోను గారి జీవితాన్ని చూస్తుంటేనండి, ఎప్పుడో వృద్ధాప్యంలోనే అతను వేరే రూట్లోకి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాం, కానండి అసలు యవ్వన ప్రాయంలో నుంచి పాడైపోవడం ప్రారంభించాడు అతను. తెలుసా మీకు ఎంతమంది అంటండి భార్యలు సొలోమోను గారికి? ఎంతమంది? 1000 మందా? ఒకరితోనే ఆగలేరు? 1000 మందా? ఏడు 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్నులుగా తన దగ్గర పెట్టుకున్నాడంటే సొలోమోను గారు. ఏం చెప్పాడండి? ద్వితీయోపదేశ కాండం దగ్గరకు వచ్చేయండి. రాజులకు దేవుడిస్తున్న చూసాం కదా మనం, 17వ అధ్యాయం కదా, 17వ అధ్యాయం దగ్గరికి రండి అమ్మా అందరూ కూడా. కంటిన్యూ చేయండి దాన్ని, 14 నుంచి చదువుతున్నాం మనం, కంటిన్యూ చేయండి దాన్ని. 16వచనం, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనగలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకుగాను ఏ జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనియ్యకూడదు. ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడు అదే చేశాడండి. అవునా? మనకు కూడా ఏ అలవాటు చెప్పమంటారు ఎక్కువగా, ఏది చెయ్యొద్దంటాడో అదే చేయటం మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ. మనిషి మనసు ఎలా ఉంటుంది? ఏదైతే చెయ్యొద్దన్నారో దాని మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైతే చెయ్యండి అని చెప్పాడో, చెయ్యండి అని చెప్పాడో దాని మీద నిర్లక్ష్యం అనేది ఉంటుంది మనకి, ఎక్కువగా సహజంగా జరుగుతుంటుంది అది. దేవుని పిల్లలారా, ఎంత బాధపడుతూ చెబుతున్నాడు సొలోమోను. ఒక మహారాజుగా సొలోమోను గారికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇస్తే, అసలు దేవుని మాట ఒక్కటే పాటించడేంటి? దేవుడు చెప్పిన ఆజ్ఞను ఒకటే పాటించడం ఏంటండి ఇతను? ఇంకా యాలయనగా యెహోవా, ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. ముందే చెప్పేశాడు జాగ్రత్త. ఇది ఇదేదో సొలోమోను గారి గురించి చెప్పలేదు, అసలు ఎవరికైనా సరే ఇది వర్తిస్తుందని ఆ రోజు రాజులుగా ఉండే మీరు జాగ్రత్తగా ఉండాలి. ముందే చెప్పాడండి, అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. ఏమండి సంపాదించాడు ఇవన్నీ? ఏ వెండి బంగారాలు విస్తారంగా సంపాదించొద్దన్నాడో వాటిని బాగా సంపాదించాడు. ఏ ఐగుప్తు దేశం ముఖం చూడొద్దని దేవుడు చెప్పాడో అక్కడికి పంపిస్తున్నాడు. ఇంకా విచిత్రం మీరు చెప్పమంటారా? అసలు జనులను ఐగుప్తుకు పంపిస్తేనే చాలా తప్పు. అలాంటిది అసలు ఐగుప్తు యొక్క రాజు కుమార్తెను ఏకంగా పెళ్ళి చేసుకున్నాడండి సొలోమోను కదా. ఏమండి దేవుడు అంటే భయం ఉందా? ఇతనికి భయం ఉందా? ఉందా లేదా చెప్పాలి మీరు? ఉంది కానీ ఎందుకో పట్టించుకుంటలేదు. చదవండి ఇంకా 18. మరియు అతడు రాజ్య సింహాసనమునందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి. ఏ గ్రంథం? లేవీయుల స్వాధీనములో ఉన్న ధర్మశాస్త్రపు గ్రంథం. దానిని ఏం చేయాలి? లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలను, ఒక కాపీ ఇచ్చి అతను రాసుకోవాలి. అది అతని యుద్ధం ఉండవలను. అంటే ఎక్కడికి వెళ్ళినా సొలోమోను గారు రాజుగారి దగ్గరే ఉండాలి, ఖచ్చితంగా ధర్మశాస్త్రం ఉండాలి. ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా అతను పరిపాలన చేయాలి, అతను నడుచుకోవాలి, అతను ప్రవర్తించాలి. అంటున్నారా మహారాజు దగ్గర ఏముండాలంటున్నాడు? ఒక ధర్మశాస్త్రం. ఎవరి దగ్గర ఉండే ధర్మశాస్త్రం అది? యాజకుల దగ్గర, లేవీల దగ్గర స్వాధీనములో మాత్రమే ఉండే ఆ గ్రంథపు కాపీ ఎక్కడ ఉండాలి? ఒక కాపీ ఎవరి దగ్గర ఉండాలి?
రాసుకోవాలి. అంటే ఎలా ఉంటుంది, రాసేసుకోవాలా ప్రింటింగ్ ఏమైనా ఉందా? ఇప్పుడంటే మనకి మనకు బైబిల్ కావాలంటే ఏం చేయాలి? మనం రాసుకుంటాం, కొనేసుకుంటామా? డబ్బులు పెడితే బోర్డు బైబిల్లో వచ్చేస్తా చదవంగానే. అమ్మా చదవాలా చెయ్యాలా? ఏమండి ఇది నిజంగా ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది తెలుసా అండి? సొలొమోను ఎక్కడన్నా రాసుకున్నాడా ఇలాగా? నాకు తెలిసి ఏం కనిపించలేదు. మరి మీకు ఏమైనా కనపడదా? ధర్మశాస్త్ర ప్రతిని ఒకటి ఏమైనా రాయించుకున్నట్టు ఏమైనా ఉందా అండి? ఉందా? ఒక్క మాట ఒక్క ఆజ్ఞను కూడా అతను పాటించటం లేదండి. సొలొమోను జీవితపు పునాది ధర్మశాస్త్రమైన దేవుని గ్రంథము మీద వేయకుండా తన పునాదిని పాడు చేసుకుంటున్నాడు. సొలొమోను పాడైపోయాడు ప్రియులారా, పాడైపోయాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ఏమంటాడంటే ప్రారంభములో ఉన్న ఆ జీవితం మనకు కావాలని కోరుకుంటాడు. భక్తిలో ఉన్నప్పుడు ఏమండి, నిజంగా మనం ఎంత భక్తిగా ఉంటామో ఆ స్థితి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. తెలుసా, ప్రారంభము ఉన్నటువంటి పరిశుద్ధత, ప్రారంభము ఉన్న యథార్థత, ప్రారంభములో ఉన్నటువంటి నీ విశ్వాసము, ప్రారంభములో ఉన్నటువంటి నీ ప్రేమ, ప్రారంభములో ఉన్న నీ మంచి మనసు, ఇది కావాలి, ఇది కంటిన్యూ అవ్వాలి, ఇది కంటిన్యూ అవ్వాలి. ఇవి పెరిగి పెద్దవై ఓ మహావృక్షములాగా విస్తరించిపోవాలనుకుంటున్నాడు ఆయన. ప్రకటన గ్రంథంలో చూడండి ప్రియులారా ఎంత బాధపడుతున్నాడో, సంఘములతో చెబుతూ ఎంత బాధపడుతున్నాడో చూడండి. ప్రకటన గ్రంథము 2:3 2:3 నీవు సహనము కలిగి తీశారమ్మా. ప్రకటన గ్రంథం 2:3 నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నీ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్, మంచి పేరే ఉంది. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేసావు. నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. నేను మొదట నీకున్న ఆ ప్రేమను నువ్వు వదిలేసావయ్యా, నువ్వు వదిలేసావు. ప్రారంభములో ఉన్నప్పుడు నీ భక్తి ఏది, నీ పరిశుద్ధత ఏది, నీ పవిత్రత ఏది, నీ విశ్వాసం ఏది, నీ ప్రేమ ఏది, నీ మనసు ఎలా ఉందేంటి? ప్రారంభములో ఉన్నప్పుడు ఉన్న ఆ భక్తి ఏదయ్యా, ఏదయ్యా? ప్రారంభములో ఉన్న ఆ ప్రేమను నువ్వు విడిచిపెట్టేశావు. నువ్వు సొలొమోను వదిలేశాడు. ఒకవేళ సొలొమోను గారనే కాదు, మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి. ఏమండి మహారాజుగా ఉండేవారు ఎన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రజలను రక్షించవలసిన వాడు నువ్వెన్ని జాగ్రత్తలు పాటించాలి. దేవుడు చెప్పిన ఒక మాట కూడా పాటించటం లేదు సొలొమోను గారు. పోని మనమైనా పాటిస్తున్నామా దేవుడు చెప్పే ప్రతి మాట? ప్రతి ఆదివారము లేదా ఎప్పుడు పడితే అప్పుడు వింటున్న దేవుని మాట నీ చెవిలో పడుతుంది అంటే అర్థమేంటో తెలుసా? ఖచ్చితంగా దాని ప్రకారంగా నువ్వు జీవించాలని. ఎన్ని ఎక్కువ మాటలు వింటే అని నువ్వు పాటించాలి ప్రియులారా, తెలుసా మీకు? ఎన్ని ఎక్కువగా వింటే అన్ని పాటించాలి. అడుగుతాడు దేవుడు, చూసారా? ఇప్పుడు అలాగనే వినడం మానేద్దామా? మంచిదే మాట, అలాగని వినడం మానేస్తే బెటరా? ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వినాలా వద్దా? మనం వినాలి, ఖచ్చితంగా వినాలి. ఏమండి కానీ ఎలా మారిపోతుందో తెలుసా? చెవిటి చెవులు. ఎలాంటి చెవులు ఇచ్చింది అయ్యి మనకి? మంచి చెవులు దేవుడిస్తే చెవు గలవాడు విన్నుగాక అన్నాడు. అంటే అర్థమేంటి? చెవులు ఉన్నాయనా లేవనా? చెవుల్లోని ఎవరు ఉన్నారండి? చెవులు చూడగానే ఏదో పెట్టాలి పెద్ద తిరిగి. ఈరోజు ఎవరి చెవులు కూడా ఖాళీ ఉండలేదండి, ఎందుకంటే ఇయర్ఫోన్స్ ఉంటున్నాయి. ఖాళీ ఉండలేదు పాపం చెవులకి. ఉద్దేశం నుండి కూడా ఏదో యాక్సిడెంట్ చేసేనే ఇస్తున్నారు కానీ చెవులు అంతా ఎత్తలేదు. అది ప్రియమైన దేవుని పిల్లలారా, చెవిటి చెవులు వింటున్నావు పట్టించుకోవటం లేదంటే నిర్లక్ష్యంతో ఉంటున్నావు అంటే అర్థమేంటో తెలుసా? చెవిటి చెవులు గలవాడిగా మారిపోతున్నాం మనం. దేవుని పిల్లలారా, గొప్ప స్థితిలోనికి నెమ్మది నెమ్మదిగా తీసుకెళ్తూ ఉంటాడు దేవుడు. మనం పడి
ఆగిపోకూడదు, కూలిపోకూడదు. జీవితపు పునాదిని దేవుని వాక్యము మీద వేసేయాలి. దేవుని వాక్యము మీద దేవుని మన జీవితపు పునాదిని ఓ బలముగా వేసేయాలి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఒక మంచి సందర్భాన్ని చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, సొలొమోను గారి గురించే. ఏకంగా ఎవరిని పెళ్లి చేసుకుని అల్లుడైపోయాడో చూడండి, ఎంత నిర్లక్ష్యం అండి బాబు, ఎంత నిర్లక్ష్యం అండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ముగిస్తానండి. ఇక తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడైపోయాడంట. ఏమంటే ఎవరి మాట విన్నాడు సొలొమోను గారు? దేవుని మాట ఏమన్నా అన్నాడా? ఏం పాటించాడండి, ఏం పాటించాడు? పోనీ సొలొమోను గారు ఏమంటే, సొలొమోను గారు చేసింది మంచి పనేనా? ఏమ్మా చెప్పండి, నాకు వైపు చూసి చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. బైబిల్ చూడమన్నప్పుడు బైబిల్ చూడండి. నేను ఏదో అడుగుతున్నప్పుడు బైబిల్ చూశారంటే అర్థమేది తెలుసా? మీరు ఏం చేస్తారు అలాగే తప్పించుకుంటూ చూస్తున్నారు. అది మీకు చెప్పే సమాధానం దొరక్క మీరు ఏదో చూసుకుంటున్నారు, ఏదో చదువుతున్నట్టు. నేను భలే చదువుకున్నారు వాక్యం చెప్తుంటే అనుకో, నేను వాక్యం చెబుతున్నప్పుడు మీరు చూడమన్నప్పుడు బైబిల్ చూడాలి. నేను వివరిస్తున్నప్పుడు బైబిల్ చూశారనుకో, మీరు నాటకం ఆడేస్తున్నారని అర్థం అన్నమాట. అది చూసారు, అంత ఈజీగా దొరికిపోతున్నాం మనం. చాలామంది సీరియస్ అయితే ఏంటో, బైబిల్ ఇంటి దగ్గర కాలేదే నీకు, ప్రార్థనలో తెగ చదివేస్తుంటారు అలాగా. మంచిదే చదువుతుంది, మనసు ఎక్కడో తిరుగుతుంది, అది మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది అనమాట. అది వద్దండి, మనల్ని మనం అలా మోసం చేసుకోవద్దు. పునాది వేసేసుకోండి బండం మీద వేసినట్టుగా. సొలొమోను గారు అల్లుడైపోయాడండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారండి, ఏ వెండి బంగారాలను అతను సమకూర్చుకోవద్దు అన్నాడో. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయాన్ని చదువుకు, తర్వాత ఇంటికి వెళ్ళి బాగా చదవండి, మొత్తం చదవండి. అతను దేవునికి భిన్నంగా ఎన్ని చేసేసాడో మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి. లిస్ట్ ఇచ్చేసాడు అక్కడ ఎన్ని చేశాను అన్న సంగతి. అలాంటి గొప్పవాడు జీవితం ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిందో చూడండి ప్రియులారా. వృద్ధాప్యంలోనే కాదు, అసలు దేవుడు ఒక మంచి స్థాయినివ్వగానే, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రాగానే వెంటనే మారిపోతున్నాడండి ఇతను, మారిపోతున్నాడు. ఏది చెయ్యొద్దన్నాడో దాని నిర్లక్ష్యం. అలాగని దేవుడి మీద ప్రేమ లేనుడండి ఇతను, ముందేమన్నా ఉందా, ముందు ఉందా లేదా? ఉంది. కానీ ఏమవుతున్నాడు ఇప్పుడు? ధర్మశాస్త్ర గ్రంథం ఇతను విని ఉంటాడా, విని ఉండడా చెప్పండి ఒకసారి. విన్నాడా? విన్నాడు అంటాడు. ఎందుకు విండో? ఖచ్చితంగా వింటాడు. కానీ ఏం చేశాడంటారు? నిర్లక్ష్యం. మనం కూడా వాక్యాలు వింటామా? వింటాం, వినమా, విన్నారా లేదా? మరి ఆ విన్నదాని ప్రకారం నడుచుకుంటున్నాం మనం, చెప్పండి. సేమ్. మరి ఎన్నో వినడం వల్ల ప్రయోజనం ఏంటి? అందుకే దేవుడు ఒక మంచి పేరు ప్రతిష్టలు మంచి స్థితిని మనకిస్తున్నప్పుడు ఏమైపోవాలి తెలుసా? దేవుని పాదాల దగ్గర పడిపోతూ ఉండాలి మనం. ఎప్పుడూనే పేరు రాగానే నాకన్నా గొప్పోడు లేడు, నాకన్నా మేధావి లేడు, నాకన్నా హీరో లేడు, నాకన్నా గొప్పవాడు లేడు అనుకుంటాం, మొదలుపెట్టామనుకోండి కూలిపోవడం ఎంత సింపులో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? కూలిపోవడం చాలా సింపుల్. పౌలు గారు మంచి మాట చెప్పాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక ముగిస్తానమ్మా. 2వ అధ్యాయం 19వ వచనం, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఎంత బాగుందన్నమాట, మళ్ళీ చదవండి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఏ పునాది నిలకడగా ఉంటుంది? స్థిరమైన పునాది నిలకడగా ఉంటుంది. ఏంటి దేవుడు వేసే ఆ పునాది? ఏంటి స్థిరమైన నిలకడగా ఉండే ఆ పునాది? ఏంటి ఆ పునాది? ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా? మొదటి కొరింథీ పత్రిక మూడవ అధ్యాయము 11వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, వేయబడినది తప్ప
మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తు. ఇప్పుడు పునాది ఎక్కడ పడాలి? మనకి ఎక్కడ పడాలమ్మా? క్రీస్తు మీద పడిపోవాలి పునాది మనకి. ఇప్పుడు వాక్యము మీద పడిపోవాలి పునాది, బండ మీద పడిపోవాలి పునాది మనకి. చూసారా? ఒక ఫ్లోరు, రెండు ఫ్లోరు, మూడు ఫ్లోరు, నాలుగు ఫ్లోరు, ఐదో ఫ్లోరు, ఆరో ఫ్లోరు, ఏడు ఫ్లోరు, ఎనిమిది, తొమ్మిది, పది వేసేసాం. ఫ్లోర్లు బాగానే ఉన్నాయి, పునాది లేదు. ఏటి ఫ్లోర్లు పరిస్థితి ఏంటి? పునాది పాడైపోయింది అది, పునాది బాగోలేదు అది. పరిస్థితి ఏంటి? కూలిపోవడమే. మరి ఈ ఖర్చు, ఈ ప్రయాస, ఈ పని, దీని పాటు పాడైపోయినట్టే. మనం కూడా చూడండి, ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, దర్శింపగం అంటాం, దేవుడు అంటాం, పని అంటాం, అదంటావు, ఇదంటావు, ఓహో అంటావు, ఆహా అంటావు. పునాది లేదు, పునాది బాగోలేదు మనకి, సరైన పునాది పడలేదు మనకి. చూసారా? ఇవన్నీ పునాదిని పునాదులు పాడైపోతున్నప్పుడు నీతిమంతుడు ఏమి చేయగలడు? ఏం చేయగలడు అండి? ప్రభువా 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 అని పిలిస్తే ఏమైనా పని అవుతుందా ఆ టైంలోని? మరి పని అవుతుందా? అందుకంటే మేధావులు కూలిపోయారు. మేధావులు, మేధావులు పునాది సరిగ్గా వేసుకోవాలి, బలముగా వేసుకోవాలి. వాన వచ్చిన, వరద వచ్చిన, తుఫాను గాలి విసిరి ఆ ఇంటి మీద, నీ భక్తి జీవితం మీద దుష్టుడు ఏమండి, వాన లాంటి సమస్య, వరద లాంటి సమస్య, తుఫాను లాంటి గాలి, తుఫాను లాంటి సమస్య నీ మీద వచ్చి పడిన ఆ ఇల్లు ఎగిరిపోకూడదు. హైదరాబాద్లో ఇల్లు మొన్న వరదలకి కొట్టుకుపోయినాడు, కొన్ని ఇల్లు కార్లు కొట్టుకుపోయాయి, మనుషులు కొట్టుకుపోయారు. ఆ ఇల్లు కొట్టుకుపోవడం ఏంటండి? నాకు ఎంత విచిత్రంగా ఉంది. ఇప్పుడు అలా చిన్నదానికి కాందానికి అలా కొట్టుకుపోతున్నాం అనుకో, మనం దేవుడిని ఉద్రేసి వెళ్ళిపోతున్నాం అనుకోండి, దావీది గారిలాగా మనం ఏమైనా ఉండగలమా? దావీది గారు ఏమన్నాడు తెలుసా? తండ్రి ఒక్కసారి తప్పు చేశాడండి దావీదు, బత్సేబ విషయంలో తప్పు చేశాడు, తన భర్తను చంపించేశాడు. అతని గురించి దేవుడు ఏం చెప్పాడు? ఇతను రాజే, ఇతను రాజే. ఇతని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు బత్సేబ విషయంలో తప్ప మరి ఎప్పుడు పాపము చేయలేదు. ఒకసారి తప్పు చేసావు అంటే ఆ పశ్చాత్తాపం గుండెల లోతుల్లోనికి వెళ్ళిపోయి దాని వలన జరుగుతున్న పరిస్థితులు ఎంత హీనంగా ఉంటాయో గమనించి, నేను మరలా మరలా రిపీట్ అవ్వకూడదు, రిపీట్ అవ్వకూడదు, చేసిన తప్పు నేను ఎప్పుడు చెయ్యకూడదు, చేసిన తప్పు నేను ఎప్పుడు చెయ్యకూడదు, అవమానం కలుగుతుంది, అసహ్యం కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది, ఏమండి ఈరోజు పాపాలానికి జారిపోయే పరిస్థితులు కలుగుతున్నాయి అని భయపడిన వాడు దావీదు ప్రియమైన దేవుని పిల్లలారా. సొలొమోను అలా అనుకున్నాడా చెప్పండి? అనుకున్నాడా? ఒకసారి తప్పు జరిగిన తర్వాత దాన్ని కంటిన్యూగా కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి చేస్తాను, రెండు చేస్తాను, మూడు చేస్తాను, నాలుగు, ఐదు, ఆరు, నన్ను ఎలాగూ దేవుడు యాక్సెప్ట్ చేయడు, నేను ఎలాగూ పరలోకానికి వెళ్ళను, ఏం చేస్తాం మనం? అప్పుడప్పుడు కూడా మనం ఏం చేస్తామంటేనండి, మనం పాడైపోవడానికి అవన్నొకరిని అడ్డెట్టుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైనా గమనించారా? ఉంటాయి ఎప్పుడన్నాయి? అతను పాడైపోయి నేను పాడైపోయి తప్పేంటి? అతను బూతులు ఆడుతున్నాడు నేను ఆడితే తప్పేంటి? అతను అబద్ధాలు ఆడుతున్నాడు నేను ఆడితే తప్పేంటి? ఇతరులు గొడవ మనకెందుకు? నువ్వు ఎలాగున్నావు అసలు? దయ్యపు మనసు అది, దయ్యపు మనసు అది. చూశారండి దావీదు ఏమని వేడుకున్నాడు తెలిసా? నాయన వచ్చు తరము వారు ఒకవేళ దావీదు తప్పు చేశాడు, దేవుడు క్షమించాడు, పశ్చాత్తాప పడినందుకు అని దీనిని తీసుకుని ఎవరైనా నాలాగే నన్ను ఆ మాదిరిగా పెట్టుకుని తప్పు చేస్తారేమో, నన్ను మరుగు చేయవా తండ్రి, నన్ను మరుగు చేయవా, వా అలాంటి వారి దృష్టికి నన్ను మరుగు చేయి, నన్ను కనబడకుండా చేసేయి నాయన, నన్ను కనబడకుండా చేసేయి అని వేడుకున్నాడండి. ఒక వచనం చదువుతున్నప్పుడు అయ్యో అయ్యో నేను ఇది చదవలేదు, ఇది ఈ మాట చదవలేదు, ఈ మాట నేను పాటించలేదు, ఈ మాట నేను నెరవేర్చలేదన్న ఓ బాధ, ఓ భయం మన గుండెలు నిండా ఉండాలి, ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక మాట పాటించకపోయినా ఏమండి ఈరోజు భయం లేకుండా, అసలు బెదురు లేకుండా ఏమి అనిపించటం లేదంటే సెలెక్ట్ అయిపోయాం మనం. దేనికి? ఫస్ట్ ర్యాంక్ ఏమంది? చేసిన మాటను బట్టి ఏమనిపించట్లేదా? ఆ మాట నేను చేయలేదు, నేను పట్టించుకోలేదు, అసలు కొంచెం కూడా ఆ మాటను ఆలోలేదు అన్నప్పుడు చాలా ఏడవాలు తెలుసా అండి? ఇంటికి వెళ్ళి ఏడవాలు తెలుసా?
మహారాజైన యోషియా బట్టలు చింపుకుని ఏడ్చేశాడండి. మనమెంత, మన బ్రతుకులు ఎంత ప్రియులరా? మనం ఏ పార్టీ వాళ్ళు? మనం ఏ పార్టీ వాళ్ళం? ఏ పార్టీ వాళ్ళం? నాని పాట పాడుతున్నప్పుడు వింటున్నానులా వింటున్నానండి, నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్న పాట వింటున్నప్పుడు. ఎన్నికలేని మనలను దేవుడు అలా ప్రేమిస్తున్నాడు చూశారా? అసలు ఏముందండి మనలో? అసలు ఏముంది? దేవుని పిల్లలారా, ఏ అర్హత యోగ్యత లేని మనల్ని దేవుడు చాలా ప్రేమించేశాడు. నిస్థాయికి మించి ప్రేమించేశాడు. దాన్ని పోగొట్టుకోవద్దు ప్రియులారా, పోగొట్టుకోవద్దు. పునాదులు కూలిపోతుంటే నీతిమంతుడు ఏం చేయగలడు? ఇప్పుడు దేనిని బాగు చేసుకోవాలి? ఇప్పుడు దేనిని? పునాదుల్ని బాగు చేసుకుందాం. ఎవరు బాగు చేస్తారు? మరి ఎవరు బాగు చేస్తారు చూద్దామా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం ప్రార్థన చేసుకుందాం. ఇది చదువుకుని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12 యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12 వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టుదువు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను, పాడైపోయిన పునాదులను, పాడైపోతున్న జీవితాలను నీవు మరలా కట్టుదువు. నువ్వు మరలా కట్టుదువు. విరగబడిన దానిని నీవు బాగు చేయువాడు, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు అనియు నీకు పేరు పెట్టబడును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వింటున్న ఈ మాటలన్నీ మనం చూస్తున్నప్పుడు చాలా భయం, ఒక వేదన, బాధలు మనకు కలుగుతూ ఉండాలి. సమస్యలకి బెదిరిపోకండి. వాన వచ్చిందట ఇంటి మీద, వరద వచ్చిందట, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిందట. ఎలాంటివి వచ్చినా సరే ఆ ఇల్లు పడిపోదు. నువ్వేంటి చిన్న చిన్న గాలి చినుకులు పడిపోతున్నావేంటి? చిన్నదానికి కానిదానికి తెగింపు ఉండాలి మనకి భక్తిలో. తప్పు చేయడానికి ఉంటా తెగింపు మనకి, కానీ భక్తిలో బ్రతకడానికి మాత్రం తెగింపు ఉండదు. తెగించండి, చచ్చిపోయినా పర్వాలేదండి, చచ్చిపోయినా పర్వాలేదండి. దేవుని కోసం అసలు ఇంతవరకు బతికుంచాడంటేనే చాలా ఎక్కువ మనల్ని. ఆయుష్ను ఇస్తున్నాడంటేనే చాలా గొప్ప విషయం. విషయం అది ఏమిచ్చినా సొలోమును గారు ఆయనకన్నా గొప్పవాడు ప్రపంచంలో ఎవడో లేడు. అలాంటి ఆయన పునాది పాడైపోయింది. దేవుని వాక్యం ప్రకారంగా అతని పునాది వేసుకోలేదు, భిన్నంగా వేరుగా పునాది వేసుకున్నాడు. దేవుని మాటల మీద జీవితాన్ని కట్టుకుంటే ఎంత బాగుండును. ఈరోజు దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యము మీద, క్రీస్తు పునాది మీద మనం పునాది వేసుకుందాం. ఎన్ని కట్టడాలు, అంతస్తులు మనం నిర్మించుకున్నా స్థిరముగా, అందముగా, నిలకడగా మన జీవితం ఉండబోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, పాడైపోతున్న క్రైస్తవుల పునాదులు ప్రారంభములో ఉన్న ప్రేమ ఉండటం లేదంట. ప్రారంభములో యథార్థత కనిపించింది కనిపించటం లేదంట. ప్రారంభములో ఉన్న భక్తి కనిపించటం లేదంట. భక్తిగా, భయముగా, ప్రార్థన పూర్వకంగా ఎక్కువగా గడపండి, ఎక్కువగా గడపండి. ఎంతోమంది మనల్ని జనులు మిమ్మను కొనియాడబడినప్పుడు మీకు శ్రమ, విపరీతమైన పొగడతలు వస్తున్నాయనుకున్నప్పుడు ఏమని మనకి అయ్యేటప్పుడు శ్రమ అంట. పొగడతలు వస్తే ఏంటి శ్రమ? ఇప్పుడు ఎవరం కోరుకుంటాము దాన్ని? ఎవరం కోరుకుంటామా? పొగడతల తర్వాత శ్రమాన కానీ కోరుకుంటామా? దాన్ని కోరుకోం. ఎలాంటి వాటి కోసం వద్దు. చాలా గొప్పగా ఊహించుకుంటున్నాడు మన కోసం. ఒక వాక్యపు పునాది మీద నీ జీవితాన్ని నిర్మించు, నిర్మించు, కట్టడాన్ని నిర్మించు. ఇటు అటు కదిలిపోకుండా వాక్యాలు వింటున్నా తప్పిపోతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? ఇసుక మీద వేసేసావు పునాది. నీకు దేవుని మాటల మీద పునాది లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్పినవి నువ్వు మీరు చెయ్యండి, దేవుడు వద్దు అన్న దానిని ఆగిపోండి, చేయకుండా మీ జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, విలువైన అమూల్యమైన హెచ్చరికలతో కూడుకున్న
ఆలోచనతో కూడుకున్న మాటలను మాకు తెలియపరిచారు. ఇది కేవలం మా అందరి జీవితములకు సంబంధించినది నాయన. మేము దేనికి కూడా ఉప్పొంగిపోకుండా ఒక మంచి స్థాయిలోనికి వెళుతున్నా, నా తండ్రి పరవశించిపోయే వారముగా కాకుండా మీ రెక్కల నీడలో దీన మనసు కలిగి జీవించే భాగ్యము మాకు ఇవ్వండి నాయనా. సొలొమోనుకి ఎంత మంచి జీవితాన్ని ఇచ్చారు తండ్రి, అయినా నిర్లక్ష్యంతో భయంకరమైన పరిస్థితులలోనికి వెళ్ళిపోయిన చరిత్ర అతనిది. ఈరోజు మాకు లోకములో ఎందరో సొలొమోనులు ఉన్నారు నాయన. వాక్యము మీద పునాది వేసుకోలేని మా జీవితాలు ఎందుకు నాయన? ఎందుకు? మీ ఎడల నమ్మకంగా జీవించే భాగ్యము మాకు అనుగ్రహించండి. బాప్తిస్మములు పొందిన బిడ్డలందరినీ దీవించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.